అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పోటీ పడుతున్న అభ్యర్థులు ఇద్దరు 7 నెలల ముందు నుంచే మద్దతు కూడగడుతున్నారు. జనాన్ని మెప్పించేందుకు ఒకర్ని మించి మరొకరు ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ అభ్యర్థి ఆకర్షణకి సామర్థ్యానికి వారు సేకరించే నిధులే కొలమానం. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అంతా ఓపెనే. విధానాలు టీవీ షోల్లో అభ్యర్థుల వాదనలు మొదలు ఖర్చు పెట్టే డబ్బు వరకు అన్ని పబ్లిక్ గానే జరుగుతాయి. నిధులు విరాళాలు కూడా అభ్యర్థులే సేకరించుకుంటారు. పార్టీని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని నడిపించే దక్షత అన్ని నిధుల సేకరణలో బయటపడతాయని అమెరికా ఫీలింగ్. పైగా అభ్యర్థి ఆకర్షణకి కార్పొరేట్ రంగంలో పరిచయాలకి సామర్థ్యానికి కూడా ఈ నిధుల సేకరణే కొలమానం. ఈ విషయంలో ఒబామా మొదట్లో కాస్త వెనుకబడినా మార్చిలో అనూహ్యంగా పుంజుకున్నారు. మన దగ్గరలాగా ఎన్నికల సంఘం నిఘా ఉన్నా ఎన్ని తనిఖీలు ఉన్నా కూడా అడ్డగోలుగా అడ్డదారులో వేల కోట్ల బ్లాక్ మనీ ఎన్నికలకు మళ్లించడం అక్కడ కనిపించదు. మార్చిలోనే ఒబామా నిధుల సేకరణ సామర్థ్యం దాదాపు 100% పెరిగింది. మార్చిలో ఒబామా ఏకంగా 53 మిలియన్ డాలర్ల విరాళాలు సేకరించారట. ఓవైపు మిట్రోని తాను దూసుకుపోతున్నానంటూ ప్రచారం సాగిస్తున్న టైంలో కార్పొరేట్ ప్రపంచంలోని ఓ వర్గంలో ఒబామాకి ఊహించని సపోర్ట్ దక్కుతోంది. దీంతో పాటు ఒబామా తన ప్రచారంలో నిరుద్యోగ యువతను ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. లొరైన్ కంట్రీ కమ్యూనిటీ కాలేజ్ లో ఓ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఎప్పట్లాగే ఆయన ఉద్వేగపూరిత ప్రసంగాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు విపక్షంలో ఉన్న పార్టీకి అయితే ఈ విరాళాల సేకరణ జనాన్ని వెప్పించడం కాస్త కష్టంతో కూడుకున్న పనే. ఎందుకంటే పోటీపడే అభ్యర్థులు 3-4 ఉన్నప్పుడు ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ రేసులో దూసుకొచ్చేందుకు ఎత్తుగడలు వేస్తుంటారు. మిట్ రోమ్నీ మాత్రం అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తూ తన ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. నవంబర్ ఎన్నికల్లో ఆర్థిక వ్యవస్థే ప్రధాన అస్త్రం కానుందని ఫిలడెల్ఫియా స్పీచ్ లో చెప్పారు. ఒబామా కాలంలో నిరుద్యోగం 8% పెరిగిందని విమర్శించారు. మధ్యతరగతి కుటుంబాలు ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ తో చిత్రమైపోయాయి. 1930 తర్వాత అమెరికాలో ఇలాంటి ఆర్థిక మాంద్యం ఎప్పుడూ చూడలేదని తన ప్రసంగంలో విరుచుకుపడ్డారాయన. గ్యాస్ ధరలతో పాటు పన్నులు విపరీతంగా పెరిగాయని విమర్శించారు. మొత్తానికి మన ఎన్నికలతో పోలిస్తే ఇక్కడ జరిగే సీన్ బట్టి ఆలోచిస్తే అమెరికా ఎన్నికలు పూర్తి డిఫరెంట్ గా అంతా పారదర్శకంగా జరగాలన్నది అమెరికా ఎన్నికల స్టైల్.